హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పాలిటెక్నిక్ మ్యాథ్స్ త్రీ సి ఎయిటీన్ ఇట్ ఈజ్ ఆల్సో యూజ్ఫుల్ ఫర్ సి సిక్స్టీన్ అండ్ సి సిక్స్టీన్ ఎస్ ఆల్సో పాలిటెక్నిక్ మ్యాథ్స్ ఎం త్రీ హోమోజిన్టా అంటే అట్ల పార్ట్ త్రీలో వేరియబుల్ సపరేబుల్ మెథడ్ మనకి ఈక్వేషన్స్ అన్నీ సేమ్ అనిపిస్తాయి పాలిటెక్నిక్ మ్యాథ్స్ ఎం త్రీలో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వేరియబుల్ సపరేబుల్ మెథడ్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా నెక్స్ట్ చేసుకున్నది హోమోజీనియస్ డిఫరెన్షియల్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో డెఫినేషన్ చూడండి ఆల్రెడీ మీకు పార్షల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పార్షల్ డిఫరెన్షియేషన్ ఫస్ట్ సెమ్లో ఐ మీన్ సెకండ్ సెమ్లో వచ్చి ఉంటుంది ఐడియా ఉందిలే హోమోజీనియస్టీకి ఓకే హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ డెఫినేషన్ వన్ డెఫినేషన్ డెఫినేషన్ వన్ మార్క్ ఇవ్వచ్చు డెఫినేషన్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ డిఫరెన్షియల్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ आफ दि फ डिफ्रेंशियक्वेश आफ दि फा डी बैडक्वल टू एफ आफ् एक्सकामा वै डिस्क एफ आफ एक्सका सी टू बी सै बी होमोजीनियोमोजीनियफ एफ आमा वैजे మోజీనియస్ ఈజ్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ జీరో డిగ్రీ జీరో ఇన్ ఎక్స్ అండ్ వై అలా ఎలా అవుతుంది డిగ్రీ జీరో అంటే ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఎక్స్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎగ్జాంపుల్ తీసుకోండి చూడండి న్యూమరేటర్ డిగ్రీ అబ్జర్వ్ చేస్తే లేరు ఎక్స్ పవర్ ఎంత వన్ వై పవర్ ఎంత వన్ టోటల్ డిగ్రీస్ టూ న్యూమరేటర్ టోటల్ డిగ్రీ టూ డినామినేటర్ చూడండి ఎక్స్ స్క్వైర్ వై స్క్వేర్ అంటే ఎక్కడ డిగ్రీ టూ ఎక్కడ డిగ్రీ టోటల్ ఓవరాల్ కామన్ ఇస్తే టూ 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 క్యాన్సిల్ అయిపోయింది డిగ్రీస్ లా కన్సిడర్ చేస్తుంది దట్ ఈస్ ద హోమోజీనియస్ ఫంక్షన్ నథింగ్ బట్ ఇంకొక డెఫినేషన్ ఏముంటుందంటే డెఫినేషన్ టూ డెఫినేషన్ టూ చూడండి ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎక్స్ and do by a differential equation in X and Y is known as is known as homogeneous is known as homogeneous if it can if it can be put in the if it can be put in the form of D y by Dx ईक्वल एफ आफ एक्स एक्सकामा वै बै एक्स एक्सकामा वै एफ आफ आफ् एक्सकामा वै बै एक्स एक्सकामा वै वेर एफ आफ एक्स एक्सका जि एंड जी आफ एक्स आर बोथ 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 फंक्शंस ऑफ सेम डिग्री సేమ్ డిగ్రీ ఇన్ ఎక్స్ అండ్ వై ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ ఎగ్జాంపుల్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఆట్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ బై ఎక్స్ వై స్క్వేర్ చూడండి న్యూమరేటర్లో టోటల్ ది ఎక్స్కో ఎక్స్ పవర్ త్రీ ఉంది వైకి కూడా తిండి టోటల్ ఓల్ ఆర్ డిగ్రీస్ త్రీ డినామినేటర్ డిగ్రీ ఎక్స్ పవర్ వన్ టూ ప్లస్ వన్ త్రీ అంటే టోటల్గా సేమ్ ఉన్నాయి న్యూమరేటర్ అండ్ డినామినటర్ డిగ్రీస్ సేమ్ ఉన్నాయి అంటే డిఎక్స్ డిగ్రీస్ అండ్ డివై డిగ్రీస్ సేమ్ ఉంటే దానికి హోమోజీనియస్ అప్లై చేస్తాం ఇప్పుడు మనం చెప్పుకునే కొద్దిగా లెంతీ మెథడ్ బట్ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకటే తెలియజేస్తామండి హాఫ్ ఆఫ్ ది ప్రాబ్లమ్ చేసినా మీకు మినిమం మార్క్స్ వస్తాయి ఇన్కేస్ ఇది మనకు లాంగ్ ఆన్సర్ ఫోర్ మార్క్స్ ఆర్ సిక్స్ మార్క్స్ ఎగ్జిస్ట్ అయితే మీరు హాఫ్ ఆఫ్ ది చేసినా బెటర్ మార్క్స్ వస్తాయి ఫస్ట్ క్వశ్చన్ మ్యాక్సిమమ్ ఇయర్లో ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్స్ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు ఎందుకంటే మనకు మెథడ్సే ఇంపార్టెంట్ ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సాల్వ్ జస్ట్ సాల్వ్ అనే ఇస్తాడు అండి ఎగ్జామ్లో సాల్వ్

फरेक्वे होमोजीनियफरेक्वे होमोजीनियस्फरेंशियो प्रतिक्वेशन इध मेथड पुट वै इज ईक्वल टू वी एक्स कन्न वै इज इक्वल टू वी एक्स दिन डिफरशिशन वि रेस्पेक्टूक्स x वाट वित् रेस्पेक्टूक् वि रेस्पेक्ट अस्ट डिव बै डक्वल्यू इंटू मेथड

డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆ డిఏవై డిగ్రీ డిఎక్స్ డిగ్రీ ఆల్సో ఈక్వేషన్ టూ సబ్స్టిట్యూడ్ ఇన్ ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ టూని ఎందులో సబ్మిట్ చేయాలి ఈక్వేషన్ వన్లో సబ్మిట్ చేయాలి అప్పుడు ఏమవుతుంది ఇన్ ప్లేస్ ఆఫ్ డివై బై డిఎక్స్ వి రైట్ వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈక్వల్ టు ఇన్ ప్లేస్ ఆఫ్ టూ ఎక్స్ వి రైట్ టూ ఎక్స్ ఓకేనా ఇన్ ప్లేస్ ఆఫ్ వైఎన్ అండి ఇప్పుడు వై వైఎన్ అన్ని తీసుకున్న విఎక్స్ కదా ఇన్ ప్లేస్ ఆఫ్ వై వి రేట్ విఎక్స్ ఎక్స్ విఎక్స్ ఎక్స్ విఎక్స్ ఓకేనా ఇది ఉంది కదా వైఈజ్ ఈక్వల్ టు విఎక్స్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి మళ్ళీ లాస్ట్లో యూజ్ చేసుకుంటాం ఎండ్ ఆఫ్ ది ఆన్సర్ ఎక్స్ టూ ఎక్స్ మైనస్ విబై ఎక్స్ మైనస్ వి ప్లస్ ఎక్స్ ఇన్ టూ డివి బై డిఎక్స్ ఈక్వల్ టు ఇన్ న్యూమరేటర్ ఎక్స్ ఈజ్ ద కామన్ టూ माइनस वी डिनामेटर् आलो एक्स इज़ द काम टा वन माइनस वी एक्स एक्स गेट कैनस नैक्स्ट वालू सर वी प्लस एक्सइन टू सारी वि ट्राफर चाहे एक्सइन टू डी बै डीएक्सक्वल टू टू माइनस वी बै वन मैनस वि मैनस वि पॉजिटिव ट्रास्फर नगेटिव एक्सइंटू डीवी बै डीएक्सक्वल टू टू वि multiply minus v into 1 minus v by 1 minus v x into dv by dx equal to 2v minus v into 1 minus v minus of minus plus v square by 1 minus v v square by 1 minus v next term law ఇక్కడ ఏమొచ్చింది మనకు ఎక్స్ ఇంటూ డీవీ బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ మైనస్ టూ వి ప్లస్ టూ బై వన్ మైనస్ వి ఉంది అవునా సో నేను చేస్తున్నాను ఇది టోటల్ గిట్ ట్రాన్స్ఫర్ చేస్తాను డిఎక్సే ట్రాన్స్ఫర్ చేస్తు ఎక్స్ ఇంటూ డివి ఈక్వల్ టు స్క్వేర్ మైనస్ టూ వి ప్లస్ టూ బై వన్ మైనస్ వి ఇంటూ dx ఇప్పుడు నేను అప్లై చేసేది అంటే వేరియబుల్ సపరేబుల్ మెథడ్ అప్లై చేసుకుంటాను అప్లై వేరియబుల్ సపరేట్ ఎందుకు నేను చెప్పాను వేరియబుల్ సపరేబుల్ నేర్చుకున్నామంటే హోమోజిన్స్ హోమోజిన్ నాన్ హోమోజిన్స్ యూజ్ చే అన్నీ కంటే మళ్ళీ నెక్స్ట్ మెథడ్లో యూజ్ చేసుకుంటుంటాం అక్కడ ఎక్స్ట్రా మార్జన్ టర్మ్స్ ఇవన్నీ వస్తే మేము వన్ బై వి బై వి స్క్వేర్ మైనస్ టూ వి ప్లస్ టూ ఈజ్ ఇన్ టు డివి వన్ బై ఎక్స్ డిఎక్స్ ఇక్కడ ఏమైనా చేసాం వేరియేబుల్ సపరేబుల్ మెథడ్ వేరియబుల్ సపరేబుల్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి వన్ మైనస్ వివి డివి స్క్వేర్ మైనస్ టూ టూవి ప్లస్ టూ ఇసుకోవాలి వన్ బై ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ మైనస్ వి బై వి స్క్వేర్ మైనస్ టూ వి ప్లస్ టూ డివి ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ బై ఎక్స్ డిఎక్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్ న్యూమరేటర్ ఇన్యూమరేటర్ మల్టీప్లైన్ డివిడ్ టూ బై టూ అయితే ఏం చేస్తున్నా అంటే మైనస్ కామన్ ఇస్తున్నాం న్యూమరేటర్ మైనస్ కామన్ తీస్తే మైనస్ ఆఫ్ వి మైనస్ వన్ బై వి విక్వేర్ మైనస్ టూ వి ప్లస్ టూ డివి ఈక్వల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ బై ఎక్స్ డిఎక్స్ బోత్ సైడ్స్ మైనస్ అప్రేక్షన్ తీసుకుంటే ఈ మైనస్ అక్కడ తీసుకెళ్తే మల్టిప్లైన్ టూ ఆఫ్ వి మైనస్ వన్ విక్వేర్ మైనస్ టూ వి ప్లస్ టూ డివి ఈక్వల్ టు మైనస్ టూ ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ బై ఎక్స్ డిఎక్స్ ఇది ఎక్కడ ఫామ్లో అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ డిఎక్స్ ఈజ్ లాగ్ ఆఫ్ ఎఫ్ఆఫ్ ప్లస్ సి లాగ్ ఆఫ్ ఎఫ్ఆఫ్ ప్లస్ సి సో చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వి స్క్వేర్ మైనస్ టూ వి ప్లస్ వి స్క్వేర్ దీన్ని డిఫరెన్షియన్ చేస్తే ఏమవుతుంది వి స్క్వేర్ డెరివేటు టూ వి టూ వి డెరివే టు టూ డెరివేషన్ ఆఫ్ టూ వాల్యూ జీరో చూడండి న్యూమే వచ్చింది సో దాట్స్ వై వీటర్ అయ్యే లాగ్ ఆఫ్ ఎఫ్ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంతమ్మా విక్వేర్ మైనస్ టూ వి ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ బై ఎక్స్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ సి లాగ్ ఆఫ్ వి స్క్వేర్ మైనస్ టూ వి ప్లస్ టూ ట్రాన్స్ఫర్ చేసుకుంటే టూ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ సి లాగా ఆఫ్ వి స్క్వేర్ మైనస్ టూ వి ప్లస్ టూ ఎక్స్ పవర్ ఎన్ ఎన్ ఎన్ఇన్ టూ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫామ్లా యూజ్ చేస్తాం మీరు అప్పుడు లేదా లాగా ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ సి లాగ్ ఏ ప్లస్ బి లాగ్ ఏ ఇంటూ బి లాగ్ ఆఫ్ వి స్క్వేర్ మైనస్ టూ వి ప్లస్ టూ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్సీ log log get cancel వి స్క్వేర్ మైనస్ టూ వి ప్లస్ టూ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి వి వాల్యూఇజ్ ఈక్వల్ టు వా మనం ఫస్ట్ స్టార్టింగ్లో అనుకున్నాం వై ఈజ్ y టు వి ఎక్స్ అని గుర్తున్న వై ఈజ్ వి ఎక్స్ అంటే వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి వి మనం ఇచ్చిన ఈక్వెషన్ ఎలా ఇస్తే అలా అయితే ఇన్ ప్లేస్ ఆఫ్ v ఏం చేద్దాం వై బై ఎక్స్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ వై బై ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు సి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు సి దీన్ని సింప్లిఫై చేయండి టోటల్ ఎల్సీ ఏమే అవుతుంది మల్టిప్లై చేద్దాం దీంతో మల్టిప్లై చేస్తే వై స్క్వేర్ వస్తుంది వై స్క్వేర్ ఇంటూ ఎక్స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్క్వేర్ ఎక్స్క్వేర్ గెట్ క్యాన్సల్ వి గెట్ వై స్క్వేర్ టూ వై ఇంటూ ఎక్స్క్వేర్ ఏమవుతుంది మైనస్ టూ వై ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు సీఈస్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వెషన్ జనరల్ సొల్యూషన్ అవుతుంది సేమ్ అయితే ఇంకో టూ త్రీ క్వశ్చన్స్ మీరు కంటిన్యూగా వింటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సాల్వ్ ఎక్స్ స్క్వేర్ వై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఓల్డ్ డివై ఎక్స్ స్క్వేర్ వై డిఎక్స్ చూడండి సార్ మనకి ఇది ఎలా హోమోజీనియస్ అవుతుందో చూడండి డిఎక్స్ డిగ్రీ అంతా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ టోటల్గా త్రీ దీని డిగ్రీ త్రీ ఏ సో దిస్ ద హోమోజీనియస్ ఈక్వేషన్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ ఎక్స్ స్క్వేర్ వై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ డిఎక్స్ మనం ఏం చేయాలండి డివై బై డిఎక్స్ రాగల అంటే దీన్ని టోటల్గా ట్రాన్స్ఫర్ ఎక్స్ స్క్వేర్ వై బై ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ ఈ టర్మ్స్ ఆ ట్రాన్స్ఫర్ ఆ టర్మ్స్ ట్రాన్స్లర్ దిస్ ద ఈక్వేషన్ వన్ ओके गिवेन इज ए होमोजीनिस्मोजीनियफरेक्वेसेशन वनजे डिफरेंशियल इक्वेशन इक्वेशन वन इज डिफरेंशियल डिफरेंशियल इक्वेशन इक्वेशन इक्वीएक्स अन्सीडर्स डिफरेंशिएशन विथ रेस्पेक्ट टू वाई डी वाई बाय

टू इन प्लेस आफ एक्सक्ट एक्सक्स आफ वै रेट विरेट वी इंटू एक्स इन प्लेस आफ एक्स क्यूब विरे एक्स क्यूब इन प्लेस आफ वै विट वी एक्स अटे वी क्यूब एक्स क्यूब वी प्लस एक्स इंटू डी बै डीएक्स इन न्यूमरेटर एक्स क्यूबीज कामता दी बै डिनामने एक्स क्यूबी वन प्लस वी क्यूब वन प्लस वी क्यूब एक्स क्यूब एक्स क्यूब गेट कैंसल वि प्लस् एक्स इंटू डी बैडीएक्सलू वी बै वन प्लस वीक्यूब एक्सइंटू डीवी बैडीएक्स वन प्लस वीक्यूब मैनस वि वीट आसर अक्स इंटू डी बैडीएक्सक्वल टू वी वन इंटू वी मैनस वि विक्यूब इंटू वी पवर फोर बैवी వన్ వన్ప్లస్ విక్యూ చూడండి పాజిటివ్ నెగిటివ్ గెట్ క్యాన్సల్ ఎక్స్ ఇన్ టు డివి బై డిఎక్స్ ఈజ్వల్ వాట్ మైనస్ వి పవర్ ఫోర్ బై వన్ ప్లస్ విక్యూ వి పవర్ ఫోర్ బై వన్ ప్లస్ వీక్యూ ఇక్కడ ఏం చేస్తామంటే అప్లై వేరియబుల్ సపరేబుల్ మెథడ్ వేరియబుల్ సపరేబుల్ ఎందుకంటే మనకి ఇక్కడ రెండే వేరియబుల్స్ ఒకటి వి అనే ఎక్స్ వేరియబుల్ సపరబుల్ మెథడ్ అప్లై చేద్దాం

ఇది టోటల్ గట్ అప్పుడు ఏమవుతుంది వన్ ప్లస్ వీ బై వి పవర్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ డివి ఈక్వల్ టు మైనస్ వన్ బై ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ ప్లస్ వి వీక్యూబ్ బై వి పవర్ ఫోర్ డిఎక్స్ డివి ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ బై ఎక్స్ డిఎక్స్ వన్ బై ఎక్స్ డిఎక్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సపరేట్ డిఎచ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ బై వి పవర్ ఫోర్ డివి ప్లస్ వి క్యూబ్ బై వి పవర్ ఫోర్ డీబీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్సీ లేదంటే జస్ట్ లాగ్ ఎక్స్ రాసుకున్నా లాగ్సీ రాసిన నో ప్రాబ్లం ఎందుకంటే ఇక్కడ అప్లై చేస్తే వన్ బై వి పవర్ ఫోర్ ఏమవుతుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ వి పవర్ మైనస్ ఫోర్ డీబీ గెట్ క్యాన్సల్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ బైవి డివి మైనస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగుసీ ఓకే ఇయ్యారు వి పవర్ ఫోర్ వాల్యూ వి పవర్ మైనస్ ఫోర్ ప్లస్ వన్ బై మైనస్ ఫోర్ ప్లస్ వన్ ప్లస్ లాగ్వి ప్లస్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు లాగు సి ప్లస్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు లాగు సియర్ జస్ట్ నార్మల్ సీజ్ రాస్తే బెటర్ అనుకుంటా ఓకే నో రో రాసేదా

ప్లస్ లాగ్ వి ఇంటూ ఎక్స్ మైనస్ లాగ్ సి ఈక్వల్ టు జీరో లాగ్ వి ఎక్స్ అంటే లాగు విఎక్స్ బై సి ఈక్వల్ టు వన్ బై త్రీ వి క్యూబ్ సో బట్ వై ఈజ్ ఈక్వల్ టు విఎక్స్ అయితే వి ఈక్వల్ టు వాట్ వై బై ఎక్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ వి వి రైట్ వై బై ఎక్స్ ఇన్ ప్లేస్ వై బై ఎక్స్ ఇంటూ ఎక్స్ బై సి ఈజ్ ఈక్వల్ టు వన్ బై త్రీ ఆఫ్ వై క్యూబ్ బై ఎక్స్క్యూబ్ ఎక్స్ గెట్ క్యాన్సర్ లాక్ డౌన్ అయితే వై బై సిజ్ ఈక్వల్ టు ఈ పవర్ త్రీ ఎక్స్క్యూ బై వైక్యూబ్ ఎక్స్ క్యూ బై వైక్యూబ్ వై ఈజ్ ఈక్వల్ టు సీ ఇన్ టు ఈ పవర్ ఎక్స్ క్యూ బై వైక్యూబ్ త్రీ దీస్ ఈజ్ ద ఆన్సర్ టోటల్ ఎక్స్ట్రా ఆన్సర్లో కన్వర్ట్ చేసుకో నెక్స్ట్ క్వశ్చన్

माइनस एक्स आफ एक्स माइनस वै डीवे ट्रॉफर चे एक्स प्लस वै स्क्वे है, माइनस एक्स वै माइनस एक्स रास्ते मुझे एक्स स्क्वे माइनस एक्स स्क्वे प्लस एक्स वैएक्स डी डीव टोटल ट्रांसफर ट्राफर एक्स एक् प्लस वै स्क्वे बै वैएक्स मैनस

డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇక్కడ ఈ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని ఎగ్జాక్ట్ మెథడ్ కూడా అప్లై చేయొచ్చు బట్ అది మనకు థర్డ్ మెథడ్ ఫోర్త్ మెథడ్ ఉంది సో ఇక్కడికి వచ్చేసా ఇప్పుడు వాల్యూ సార్ ఈక్వేషన్ వన్ వై ఇస్ ఈక్వల్ వాట్ వీఎక్స్ అని కన్స్ డిఫరెన్షియేషన్ చేస్తే మరి డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఇది ఈక్వేషన్ నెంబర్ టూ ఓకేనా ఈక్వేషన్ నెంబర్ టూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ వన్ వన్లో ప్లేస్ చేస్తే ఇన్ ప్లేస్ ఆఫ్ డివై బై డిఎక్స్ వి రైట్ వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈక్వల్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ఎక్సే రాస్తాయి ఇన్ ప్లేస్ ఆఫ్ వై వాట్ వి రైట్ వై ఈజ్ ఈక్వల్ టు విఎక్స్ విఎక్స్ ప్లస్ వి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ బై విఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ సో प्लस एक्सइंटू डीवी बैडीएक्स इक्वल टू डिमरिटर विकाउं एक्स स्क्वे एक्स स्क्वे देन विगे वि प्लस वी स्क्वेयर डिनामनेटर बी का एक्स स्क्वे दिगे वि मैनस वन एक्स स्क्वे एक्स स्क्त वीट आसू डीवी बैडक्सक्वल प्लस वि स्क्वे मैनस बै भी मैनस वन मैन एक्स इंटू डी बैडीएक्सक्वल टू वी प्लस वि स्क्वे मैनस वि इंटू वी मैनस वन बै भी मैनस वन एक्सइंटू डीवी बैडीएक्सू वी प्लस वि स्क्वे माइनस वि इंटू वि मैनस वि स्क्वे माइनस हाफ मैनस प्लस वि बै भी मैनस वन चूं वि स्क्वे वि स्क्वे गेट क्या एक्सइंटू डीवी बैडीएक्स इक्वल टू वी प्लस वि

ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ ఇయర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి మైనస్ వన్ బైవి డివి ఈక్వల్ టు టూ ఈజ్తో కాన్సన్ వన్ బై ఎక్స్ ఎక్స్ అప్లై చేస్తే విబై డీబీ మైనస్ వన్ బైవి డీబీ ఈక్వల్ టు టూ ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ లాగుసీ ఓకే ఇయర్ విబై వన్ అవునా ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ అంటే వి మైనస్ లాగ్వి ఓకే లాగు వి ఈక్వల్ టు లాగు ఎక్స్ స్క్వేర్ ప్లస్ లాగ్ సి ఎక్స్ స్క్వేర్ ప్లస్ లాగ్ సి వి ఈక్వల్ టు ఇది కూడా అడిషన్ చేస్తే ఏమవుతుందండి మొత్తం మూడు మల్టిప్లై అవుతాయి అది తీసుకెళ్తే ఎక్స్ స్క్వేర్ ఇన్ వి ప్లస్ అవుతుంది కదా సో వై వాల్యూ ఇజ్ కోల్డ్ వాట్ వై ఈజ్ కోల్డ్ వి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ వివీ సబ్బెండ్ వై బై ఎక్స్ వై బై ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సి ఇంటూ వై బై ఎక్స్ 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 గెట్ క్యాన్సర్ లాక్ ట్రాన్స్ఫర్ అయితే ఎక్స్ పోన్ ఇన్స్ అంటే ఈ పవర్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై ఇంటూ సి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఈ పవర్ వై బై వై ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు సిస్ ద ఆన్సర్ ఓకేనా సేమ్ పెద్ద కష్టమేం కాదు టోటల్ క్వశ్చన్స్ హోమోజీనియసే మీరు ట్రై చేయొచ్చు కూడా మీరు ట్రై చేస్తేనే వస్తాయి ట్రై చేయొచ్చు కూడా కాదు ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్పాను టూ ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ మైనస్ వై సెకండ్ క్వశ్చన్ ఎక్స్ స్క్వేర్ వై ఎక్స్ క్యూబ్ డివై ఓకే నెక్స్ట్ టూ ఎక్స్ వై అని చెప్పేస్తాం ప్లస్ ఉన్నది నేను చెప్పేస్తే మైనస్ ఉన్నది మీరు చేయండి ఇక్కడ ఇక్కడ టూ క్వశ్చన్స్ రాస్తాం సాల్వ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై డిఎక్స్ ప్లస్ టూ ఎక్స్ వై డివై ఈక్వల్ టు జీరో సింపుల్ డిఎక్స్ కామన్ డిగ్రీ చూడండి దీనికి మొత్తం ఓవరాల్ డిగ్రీ టూ దీని కూడా టోటల్ డిగ్రీ టూ అంటే దిస్ ఈస్ ద హోమోజినయస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ टू एक्सवीव मैनसाफ एक्स स्क्वे मैनस् वै स्क्वे डीएक्स मरी स्टेप राय डीव बै डीएक्सक्वल मैनस्में वै स्क्वे बै एक्स स्क्वे बै टू एक्स वै दवेशन ओकेक्वेस वनजे हेमोजीनियफरे इक्वेशन ईक्वेश वनज़ हो हॉमोजीनियफरशियक्वे सो वै इज इक्विडवाट वी एक्स कन्सीडर् डी बै डएक्स इज इक्वा वि प्लस एक्सइंटू डीवी बै डीएक्स कामन इधे प्रती दाखी चेज कदे फस्ट क्वेश्चन अबजर्वेदन वी प्लस एक्सइंटू डीवी बैक्वे सब्यूट इक्वे वन सब इन प्लेस आफ डीव डी सब दिशा वी प्लस एक्स इंटू डी बैडीएक्सक्वल इन प्लेस आफ वही वि वै स्क्वे वै स्क्वे एक्स स्क्वे मैन एक्स स्क्वे टू इंटू एक्स इंटू इन प्लेस आफ वैवी रेट वि इंटू एक्स वि प्लस एक्स इंटू डी बै डीएक्स डीवी बै डीएक्सक्वल इन न्यूमरेटर वी काम वी स्क्स स्क्वे वि स्क्वेर मैनस वन बै टू इंटू एक्स स्क्वे इंटू एक्स स्क्वे स्क्वे इट वी प्लस वे एक्सइंटू डीवी बैडीएक्सक्वल टू वी स्क्वे मैनस वन बै वी मैनस वि ट्राफर नगेटिव एक्सइंटू डीवी बैडीएक्सू वी स्क्वे मैन वन टू वी इंटू टूवी मैनस टू वी स्क्वे बै टूवी एक्सइंटू डीवी टू वी स्क्वे मैनस वन अब मत मैनस स्क्वे मैनस वन बै टू మైనస్ వి స్క్వేర్ మైనస్ వన్ బై టూ వి సో ఇక్కడ మైనస్ కామన్ తీసి అలాగే ఉంచుకొని ఎక్స్ ఇంటూ డివి ఈక్వల్ టు మైనస్ కామన్ అంటాం వి స్క్వేర్ ప్లస్ వన్ బై టూ వి ఇంటూ డిఎక్స్ ఇక్కడ వి వ్యాప్లైది వేరియబుల్ సపరేబుల్ మెథడ్ టోటల్ డ్రామ్ వేసుకుంటే టూ వి బై వి స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ డివి ఈక్వల్ టు వన్ బై ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ सकते हैं इंटीग्रेशन ऑफ टू वी बै बी स्क्वे प्लस वन डीवीक्वल टू ऑफ वन बै एक्स डीएक्स क्वेश्चन को एफ डाशा आफ् एक्स बैफ एक्स डीएक्सू लाग् एफ ऑफ एक्स प्लस सी फाम लाग् इंटीग्रेषन ऑफ एफ डा आफ् एक्स बैफ एक्स डीएक्टर लाग् एफआफ एक्स प्लस सी फाम्ला अप्ले लाग् ऑफ एक्स प्लस सी फामो अस्त चूड़ी टू बी वैल्यू सर लाग स्क्वे प्लस वन इज ईक्वल टू लागस् लाग्सी इ लाग स्क्वेर प्लस वन मैनस लागक्वल लागी लागे मैनस् ला बे इ लाग स्क्वे प्लस वन बै एक्सईक्वल लागी लाग् लाग गेट क्या

టూ ఎక్స్ వై డివై ఈక్వల్ టు జీరో టూ ఎక్స్ వై ప్లస్ టూ ఎక్స్ వై డివై ఈక్వల్ టు జీరో సేమ్ చాలా ఇది అంటే కొన్ని ఇందులోనే ఒకసారి ఇది ఇస్తాడు ఆల్రెడీ డివై బి డిఎక్స్ మాడిఫై చేసి ఇస్తూ ఉంటాడు సేమ్ మెథడ్ ఇంకోటి చూడండి ఇలాగే ఇచ్చాడు టూ ఎక్స్ వై ఇంటూ డిఎక్స్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డివై చూడండి రివర్స్ ఇచ్చాడు అంతే జస్ట్ చేంజ్ చేస్తాడు ఆన్సర్లో మాత్రం పెద్ద చేంజ్ ఏమి ఉండదు నెక్స్ట్ ఇంకోటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు టూ ఎక్స్ వై డివై మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఇది సేమ్ జస్ట్ మైనస్ సింబల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ x square plus y square dy by dx equal to x into y. Okay. Given that x square plus y square dy by dx is equal to what? x into y dy by dx is equal to x by x square plus y square. Equation 1 is ఈజ్ ఏ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఏంటంటే వై ఈస్ వాట్ వి కాన్సిడర్ వి ఎక్స్ డివై బై డిఎక్స్ వాల్యూఇఇస్ మార్ విప్లస్ ఎక్స్ ఇన్ టు డివి బై డిఎక్స్ విప్లస్ ఎక్స్ ఇన్ టు ఈక్వేషన్ టూ ఈక్వేషన్ నెంబర్ టూ సబ్స్టిట్యూట్ इक्वेशन वन इक्वेशन इक्वे वर्ष इन प्लेस ऑफ़ डी आफ बाय डी रेट वी प्लस एक्स डी वी बाय डी एक्स इन प्लेस ऑफ़ एक्स एक्स इन प्लेस आफ वै वी एक्स बाय एक्स स्क्वायर प्लस वि स्क्वे एक्सर मैं अब्जर वी प्लस एक्स डी वी बाय एक्सइंटू डीवी बैडीएक्स एक्सएम

ఎక్స్ ఇంటూ డివి ఈక్వల్ టు మైనస్ వీక్యూబ్ బై వన్ ప్లస్ విక్వేర్ ఇంటూ డిఎక్స్ టోటల్ రెసిపోస్తే వన్ ప్లస్ వి స్క్వేర్ బై విక్యూబ్ మైనస్ అక్కడే ఉంచు ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ ఎప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం లేకపోతే వన్ బై విక్వేర్ వీ క్యూబ్ ప్లస్ డీవీ విరేట్ వి స్క్వేర్ బై విక్యూబ్ డీవీ ఈక్వల్ టు वन एक्स बैक्सएक् अस्ट वाले सर इंट इंटीग्रेषन आो सैड चूड वन बै वी क्यूबा वि पवर थ्री डीवी वी स्क्वे आफ वन आई वी डीवी डीबी मैनस इंटीग्रेषन आफ वन बै एक्स डीएक्स आफ वी क्यू वाल्यू वि पवर माइनस थ्री प्लस वन बै माइनस थ्री प्लस वन प्लस लागीव मैनस लागक् प्लस लागुसी लागुसी वन बै मैनस टू वक्र इज ईक्वल प्लस लाग्वी मै प्लस लागक्वलू लागुसी लागुसी టోటల్ ఇదే ట్రాన్స్ఫర్ చేసుకుంటూ జరుగుతుంది ప్లస్ లాగ్వి ఇంటూ ఎక్స్ మైనస్ లాగ్ సి ఈక్వల్ టు వన్ బై టూ స్క్వేర్ లాగ్ వి లాగ్ ఆఫ్ వి ఇంటూ ఎక్స్ బై సి ఈక్వల్ టు వన్ బై టూ స్క్వేర్ ఇన్ ప్లేస్ ఆఫ్ వి వి సబ్మిట్ వైజ్ ఈక్వల్ వాట్ ఎక్స్ వి ఈక్వల్ టు వై బై ఎక్స్ లాగ్ ఆఫ్

యాజర్ విషయం ఎలా అని రాసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొన్ని క్వశ్చన్ చూడండి ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ క్యూబ్ చెప్పాను ఒకటి సేమ్ అలాగే సాల్వ్ ఎక్స్ వై స్క్వేర్ డివై అదే కావచ్చు మేవి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ డిఎక్స్ ఈక్వల్ టు జీరో డిఎక్స్ ఈక్వల్ టు జీరో నెక్స్ట్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ వై ప్ల వై స్క్వేర్ బై త్రీ ఎక్స్ స్క్వేర్ नेक्स्ट क्वेश्चन वाई स्क्वायर माइनस एक्स वाई डी वाई प्लस एक्स स्क्वायर डी वाई इक्वल टू जीरो नैक्स्ट क्वेश्चन रिमेनिंग क्लोज़ क्लोजे चूँ नेक्स्ट क्वेश्चन सर क्वेश्चन एक्स क्यू प्लस थ्री एक्स वाई स्क्वायर డిఎక్స్ ప్లస్ వైక్యూ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ వై డివై ఈక్వల్ టు జీరో ఇది డిఫరెంట్ హోమోజినయస్ అవుతుందా కదా ఫస్ట్ చెక్ ఎక్జియ హోమోజీనియస్ అంటే చూడండి డిగ్రీ త్రీ వన్ ప్లస్ టూ త్రీ టోటల్ ఓవరాల్ డిఎక్స్ డిగ్రీ త్రీ వైక్యూబ్ టూ ప్లస్ వన్ టోటల్ ఓవర్ డివై ఆల్సో త్రీ సో ఇట్ ఈస్ అ హోమోజినయస్ ఈక్వేషన్ వైక్యూబ్ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ వై ఓల్ వై

हॉमोजीनि डिफरशि ईक्वे हमोजीनियफरेंशिवे मैंने वै इज इक्वल टू बी एक्स डीवै बै डीएक्स इज इक्वल वाट बी प्लस एक्स इंटू डी स्टेप फस्ट क्वेश्चन चूड़ी टूक्वे सब्स्टिट्यूड इनवे वनशन वन सब इन प्लेस वि V plus x into dv by dx equal to in place of x we write x cube in place of y minus plus minus minus 3 x cube into v square by in place of y we write x v cube x cube plus 3 x cube v v plus x into dv by dx equal to in numerator we common the x cube विकेट माइनस वन मैनस थ्रीवी स्क्वेर डिनामनेटर भी काम दी एक्स क्यूब दिन विकेट वी क्यूब प्लस विवी बीएक्सक्वल टू माने वन मैनस त्रीवी स्क्वेर बै वी क्यूब प्लस वि माइनस विवी बै डीएक्सक्वल टू मैनस वन मैनस त्री वी स्क्वेर माइनस वन माइनस थ्री बी वि स्क्वे नैक्स्ट विक्यूब इंटू माइनस वी पावर फोर ओके इंटू वी माइनस वी स्क्वायर बाय वी क्यूब प्लस वी वैल्यू सर एक्स इंटू डी वी बाय डी एक्स इक्वल टू माइनस वी पावर फोर थ्री वी स्क्वायर वी स्क्वायर वैल्यू माइनस फोर वी स्क्वायर మైనస్ వన్ బై విక్యూ ప్లస్ వి విక్యూ ప్లస్ వి రేస్ రేస చేసుకుంటే వీక్యూ ప్లస్ వి బై వి పవర్ ఫోర్ ప్లస్ ఫోర్ వి స్క్వేర్ ప్లస్ వన్ డివి ఈక్వల్ టు మైనస్ వన్ బై ఎక్స్ డిఎక్స్ వేరియబుల్స్ అవరేబుల్ మెథడ్ అప్లై చేస్తాయి ఇక్కడ ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసి నెక్స్ట్ నా నట్లా డిఎక్స్ టోటల్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ కామన్ తీసాం నెక్స్ట్ చూడండి నెక్స్ట్లో ఇక్కడ ఏమొచ్చింది అక్కడ విక్యూ ప్లస్ వి బై వి పవర్ ఫోర్ ప్లస్ విక్యూబ్ ప్లస్ వి బై వి పవర్ ఫోర్ ప్లస్ ఫోర్ వి స్క్వేర్ ప్లస్ వన్ డివి ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఎక్స్ మైనస్ ఎక్స్ డిఎక్స్ ఓకే దీన్ని డిఫరెన్షియన్ చేస్తే త్రీ వి పవర్ దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుందండి ఫోర్ వి క్యూబు ఫోర్ టూ టూజా ఎయిట్ వి ప్లస్ జీరో అంటే మనం ఇక్కడ ఏం చేయొచ్చు మేబీ ఛాన్సెస్ ఏమున్నాయి ఫోర్ వీక్ గోల్ ఎయిట్ కావాలి ఓకే ఇన్ న్యూమర్ ఏటర్ ఫోర్ వి ప్లస్ అండ్ అప్రెక్ట్ మైనస్ వి ప్లస్ వి బై వి పవర్ ఫోర్ ప్లస్ ఫోర్ వి స్క్వేర్ ప్లస్ వన్ అవుతుంది బట్ ఎనీ ఛాన్స్ ఛాన్సెస్ ఉన్నాయా ఈ స్క్యూబ్ అంటే మైనస్ వీ వదిలేసి ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ వన్ బై ఎక్స్ ఎక్స్ మల్టీప్లైంట్ ఇవ్వండి ఫోర్ బై ఫోర్ అంటే 4 1 by 4 into 4 v cube plus 4 v by 4 q plus 4 v by v power 4 plus 4 v square plus 1 dv equal to minus log x plus log c minus log x plus log c here what is the term integration of f dash of x by f of x dx is equal to log of ఎఫ్ఆఫ్ ఎక్స్ ప్లస్ సి ఫార్ములా అప్లై చేస్తే ముందు వన్ బై ఫోర్ ఇంటూ లాగ్ ఆఫ్ వాలిస్ వి పవర్ ఫోర్ ప్లస్ ఫోర్ స్క్వేర్ ప్లస్ వన్ ఈక్వల్ టు మైనస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్సి ఏ వన్ బై ఫోర్ ట్రాన్స్ఫర్ చేసి ఫోర్ అవుతుంది కదా లాగ్ ఆఫ్ వి పవర్ ఫోర్ ప్లస్ ఫోర్ స్క్వేర్ ప్లస్ వన్ ప్లస్ లాగ్ ఎక్స్ పవర్ ఫోర్ ఈక్వల్ టు లాగ్సీ ట్రాన్స్ఫర్ లాగా వి పవర్ ఫోర్ ప్లస్ ఫోర్ వి స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ పవర్ ఫోర్ ఈస్ లాగ్ సి లాగ్ లాగ్ ఇట్ క్యాన్సిల్ వి పవర్ ఫోర్ ఎంటే వచ్చండి వై పవర్ ఫోర్ బై ఎక్స్ పవర్ ఫోర్ ఫోర్ ఇంటూ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ పవర్ ఫోర్ ఈక్వల్ టు సి ఎక్స్ పవర్ ఫోర్ ఈక్వల్ టు ఇయర్ వాల్యూస్ ఆర్ వాట్ వై పవర్ ఫోర్ ఎక్స్ ఫోర్తో ఫలిప్లెస్తే వై పవర్ ఫోర్ ప్లస్ ఫోర్ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ పౌర్ ఫోర్ ఇస్క్వల్ సిస్ ద ఆన్సర్ సేమ్ సిమిలర్ క్వశ్చన్ ఒకటి ఉంది ట్రై అని సాల్వ్ ఎక్స్క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ వై స్క్వేర్ డివై ప్లస్ వైక్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ వై డివై ఈక్వల్ టు జీరో ఇది ఒకటి నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఉంది ఒక్క మెథడ్ చేసుకుంటే హోమోజీనియస్ క్లోజ్ అయిపోతుంది ఫస్ట్ క్వశ్చన్ ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అంతే డివైబైడ్ ఎక్స్ ఈక్వల్ టు వైబై ఎక్స్ ప్లస్ టాన్ ఆఫ్ వైబైఎక్స్ ఇది ఒక్కటి చెప్పేస్తా అని సేమ్ మెథడ్లో సైన్ కాటు కొసాయి మూడు ట్రై చేయండి డివైబైడ్ ఎక్స్ దిస్ ద ఈక్వేషన్ వన్ ఓకేనా గివెన్ ఈక్వేషన్ వన్ ఈజ్ ఏ హోమోజీనియస్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈక్వేషన్ వన్ అనేది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కన్సిడర్ చేస్తే లెట్ వై ఈజ్ ఈక్వల్ టు వాట్ విఎక్స్ వీక్స్ అని చేస్తే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ విప్లస్ ఎక్స్ ఇన్ టు డివి బై డిఎక్స్ ఈక్వేషన్ నెంబర్ టూ అయితే వై ఈజ్ ఈక్వల్ టు విఎక్స్ అయితే వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ వి కదా వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ టు ఈక్వేషన్ టూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ టూని ఈక్వేషన్ వన్లో సబ్మిట్ చేయండి ఇన్ ప్లేస్ ఆఫ్ డివై విరైట్ విప్లస్ ఎక్స్ ఇన్ టు డీవీ బై డిఎక్స్ ఈక్వల్ టు ఇన్ ప్లేస్ ఆఫ్ వై బై ఎక్స్ వై బై ఎక్స్ వి రైట్ వై బై ఎక్స్ ప్లస్ వి వి ప్లస్ టాన్ టెన్వి వివి గెట్ క్యాన్సల్ ఎక్స్ ఇన్ టు డీవీ బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏమవుతుంది అప్లైతే వేరియబుల్స్ ఎక్స్ ఇన్ టూ డీవీఈ ఈక్వల్ టు వి డిఎక్స్ ట్యాన్ వీ ట్రాన్స్ఫర్ చేయండి డివి బై ట్యాన్ వీ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఎక్స్ డిఎక్స్ ట్యాన్ వీని ఇంకేం చేసు సెకండ్ వీ సారీ ట్యాన్ వీస్ కాట్వీ డి డివి ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాట్వీ డివి ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ బై ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాట్వి వాల్యూ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాట్ ఎక్స్ వాల్యూఇఇస్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే సైన్ వి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ సి లాగెక్స్ కానీ లాగ్ ఆఫ్ సైన్ వి మైనస్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్సి లాగా ఆఫ్ సైన్ వి బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ సి లాగ్ లాగ్ ఇట్ క్యాన్సర్ సైన్ ఆఫ్ వి వాల్యూఇఇస్ ఈక్వల్ టు వాట్ వై బై ఎక్స్ వై బై ఎక్స్ బై ఎక్స్ ఇస్ ఈక్వల్ సి సైన్ ఆఫ్ వై బై ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ సిస్ ద ఆన్సర్ అంతే సింపుల్ క్వశ్చన్ సేమ్ సిమిలర్లీ ఇంకెన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే ఒక త్రీ ఫోర్ ఉన్నాయి ఇదే మెథడ్లో ఉంటాయి ట్రై చేయండి ఏంటంటే డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఈ క్వశ్చన్లు కానీ వైబైఎక్స్ ఇన్ టు సైన్ ఆఫ్ వైబైఎక్స్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు వైబైఎక్స్ ప్లస్ కాట్ ఆఫ్ వైబైఎక్స్ కాట్ ఆఫ్ వైబైఎక్స్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు వైబైఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ వైబైఎక్స్ ఓకే ఈ త్రీ ప్రాబ్లమ్స్ అఫ్ ఇక్కడికి మనకి ఇది అయిపోయింది నెక్స్ట్లో నాన్ హోమోజినయస్ మేబీ నాన్ హోమోజినియస్ తర్వాత చెప్పుకొని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చెప్పేస్తారు ఎగ్జాక్ట్ సేమ్ సిమిలర్లీ హోమోజినయస్లో అంటే హోమోజీనియస్లో ఎన్నైతే ప్రాబ్లమ్స్ చేస్తాం అవే ప్రాబ్లమ్స్ ఎగ్జాక్ట్లో చేస్తాం ఇది కంప్లీట్ చేసుకుంటే టోటల్ మనకు అండ్ ఆల్మోస్ట్ హోమోజీనియస్ అయిపోవాలి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లీనియర్ కంప్లీట్ అయితే నాన్ హోమోజీనియస్ నాన్ హోమోజియస్ లాస్ట్లో చూద్దాం ఎండ్ ఆఫ్ ది టాపిక్ అది లీవ్ చేస్తే నాకు పెద్ద ప్రాబ్లమే ఉండదు ఓకే థ్యాంక్ యూ